మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక నూతన దినాన్ని బహుమానంగా ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక విశ్రాంతి దినం నీ సన్నిధానంలో సంఘ సహవాసంతో మేమందరం కలిసి అయా నిన్ను స్తుతించబోతుండగానైనా నీ ప్రసన్నత నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. అయా నీవే మాకు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బైబిల్ రీడర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఆరాధనకు నాయకుడిగా ఉండి నడిపిస్తున్న నీ దైవ సేవకులనైనా నీ ఆత్మతో నింపండి. ప్రభువా బలమైన సాధనంగా నువ్వు వాడుకోనండి. నీ వాక్య మర్మాలు వారి ద్వారా బయలుపరచండి. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాని ఉన్న వారిని కూడా సకాలంలో మా మధ్యకు నడిపించండి. ఈ ఆరాధన అంతా కూడా ప్రభువా నీకు మహిమకరముగాను, మాకందరికీ ఆశీర్వాదకరంగా, క్రమముగా, మర్యాదగాను నీకు మహిమకరంగా ఆరాధన జరిపించి నీవే మహిమ ఘనత ప్రభావములను పొందుకునమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పేరిట నిన్ను బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ మీకు బట్టబయలే, కోరికలన్నీ తెలిసేనవి. ఏ రహస్యములను మీకు దాగి ఉండవు. మేము మిమ్మల్ని సంపూర్ణముగా ప్రేమించి మీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచినట్లు మీ పరిశుద్ధ ఆత్మ ఆవేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈరోజు దినం ఏర్పాటు చేయని దినం పాఠ్య భాగం ఏదనగా జకర్య గ్రంథం, పాత నిబంధన గ్రంథం జకర్య 8:12-19. సమాధాన సూచికమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటిని నేను స్వస్థముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవాకు. యూదా వారులారా, ఇస్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో నేలాగు శాపస్వందమై
ఇంటిరు అలాగే మీరు ఆశీర్వాద స్వందమని తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచగా నేను మీకు కీడు చేయ నిర్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదువారికిని మేలు చేయ నిర్దేశించుచున్నాను. గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన పోషింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. వీటన్నిటిని నీకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతి యెహోవా నా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను. సైన్యములకు యెహోవా ఇలాగ సెలవిచ్చను. అదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదావారంటికి ఈ సంతోషము ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఈ పాఠం సార్. 2వ పాఠముగా ఉత్తర ప్రత్యుత్తరములు, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 161 నుంచి 176 వరకు వ్రాయబడిన దేవుని మాటలను వినుడు. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 161 నుంచి 170 వరకు వ్రాయబడిన దేవుని మాటలను వినుడు. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాణివలను నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగదు. ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను, నీ శాస్త్రములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకమునిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నిన్ను విడిపించుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొను, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. పత్రిక పాఠముగా అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనం వరకు రాయమని దేవుని వాక్యం ఉంది. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనం వరకు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు,
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ మటుకు పత్రిక పాఠం సరే. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16:16 నుండి. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, గాని మిమ్మను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియూ నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పిదని. అయితే దేనికి ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు, గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. ఈ మటునకు సువార్త పాఠము సరే. ప్రభువా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి యొక్క నూతన ఆదివారపు దినమును మా జీవితంలో బహుమానంగా అనుగ్రహించి ఈ దినమున మీ సన్నిధానం మందు చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యము ధ్యానించుటకు, మా విన్నపాలు మీ పాదాల చెంత ఉంచుటకు, మా కొరకు మీ మందిర ద్వారములను తెరిచి మమ్మల్ని రప్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు కృప చూపించమని, మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితంలో బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రేమైన వారలకు ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ ఆదివారపు శుభములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన జీవితంలో మరి యొక్క ఆదివారపు దినాన్ని బహుమానంగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. మన దక్షిణిండియా పంచాంగ ప్రకారం మనం ఈ వారం ధ్యానించుకోవాల్సిన అంశము, నా సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను. మై పీస్ ఐ గివ్ టు యూ. నా సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను. సమాధానము అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? చెప్పండి, సమాధానం అంటే ఏంటి? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు
ఆంధ్రప్రదేశ్ అని అన్నాం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్రైస్తవుడు, మొట్టమొదట యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసా? పాగోలు వెంకయ్య. ఎవరు? పాగోలు వెంకయ్య. పాగోలు వెంకయ్య గారు ఒక పెద్ద దొంగ, పెద్ద బందిపోటు దొంగ. దొంగతనం చేసి చాలా సంపాదించుకున్నాడు. పోలీసులకు కూడా ఆయన అంటే భయమే, ఆయన పట్టుకోవడానికి కూడా భయమే. అలాంటి వ్యక్తి విజయవాడలో ఒకరోజు పోయి అడుగుతూ ఉన్నాడట, నాకు సమాధానం కావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ మా దగ్గర లేదు, మా దగ్గర లేదు అంటున్నారట. ఒక ఇంగ్లీష్ మిషనరీ, ఇప్పుడున్నటువంటి గుణదల గుట్ట, ఆ గుట్ట మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటానట. ఒక వ్యక్తి ఈ పాగోలు వెంకయ్య గారితో అన్నాడట, నీకు సమాధానం ఇక్కడ ఎక్కడ దొరకదు, ఆ గుట్ట మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నీకు సమాధానం దొరుకుద్ది అని చెప్పాడట. ఈ పాగోలు వెంకయ్య గారు గుట్ట ఎక్కాడు, ఆ తెల్లదొర దగ్గరికి పోయి నాకు సమాధానం కావాలన్నాడు. మొదట ఆ మిషనరీ గారికి అర్థం కాలే, ప్రార్థన చేసుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని, యేసు ప్రభు యొక్క సువార్తను ఆయనకు చెప్పాడు. చెప్పి ఆయన జీవితంలో ఏదైతే దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు ఉన్నాయో వాటన్నిటినీ నువ్వు తీసివేసుకుంటే నీ జీవితంలో సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకుడుగా నీవు అంగీకరించి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను ఎప్పుడైతే తీసివేసుకుంటావో అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పినప్పుడు, ఆ విధంగా ఆయన యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి తప్పిదములన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మొట్టమొదటి క్రైస్తవుడుగా ఆంధ్రప్రదేశ్లో పేరు పొందాడు. సమాధానము అనగా హిబ్రూ భాషలో సమాధానమును షాలోమ్ అంటారు. ఏమంటారు? షాలోమ్ లేదా షాలేమ్. షాలోమ్, షాలేమ్ అనగా సమాధానము. మనము పాలస్తీనా దేశాలకు వెళితే పాలస్తీనా దేశాలలో మనం ఇక్కడ ఏమనుకుంటామంటే నమస్తే అంటాం, వందనాలు అంటాం, గుడ్ మార్నింగు, నమస్తే, వందనాలు అంటాం. కానీ పాలస్తీనా దేశాలకు వెళ్తే వాళ్ళు ఏమంటారు? షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే నీకు నాకు సమాధానము కలుగునుగాక, మనము సమాధానముతో జీవించుదుముగాక అనేటువంటి మాట షాలోమ్ అని అంటారు. అయితే ఈ సమాధానము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, సమాధానము అంటే ఏంటి అనేటువంటిది మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానము అనగా ఒక వ్యక్తి జీవితములో లేదా శరీరములో ఏ విధమైనటువంటి తొందరలు లేకుండా జీవించటమే సమాధానము. ఒక వ్యక్తి జీవితములో లేకపోతే శరీరములో ఏ విధమైనటువంటి తొందరలు లేకుండా జీవించటమే సమాధానము. ఇది సాధ్యము అవుతుందా? ఒక వ్యక్తి జీవితములో లేకపోతే శరీరములో తొందరలు లేకుండా ఉండడం సాధ్యమవుతుందా? అవుతుందా? ఎందుకంటే ప్రస్తుతము మానవుడు తినేటువంటిది ప్రతిదీ కూడా కలుషితమైన ఆహారం. ఈ కలుషితమైన ఆహారములో
ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శరీరంలో నానా రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఈ అనారోగ్యాల వల్ల మనిషి జీవితంలో శాంతి సమాధానము లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కువ మనుషుల్ని పీడించేటువంటి వ్యాధి షుగరు, బీపీ. డాక్టర్ దగ్గరికి పోగానే రక్త పరీక్ష రాసి నీకు షుగర్ ఉన్నది అనగానే ఆ మాటతోటి 120 ఉన్న షుగరు 180కి పోద్ది. అంతకుముందు 120 ఉండేది. ఎప్పుడైతే డాక్టరు నీకు షుగర్ జబ్బు వచ్చింది అని అన్నాడో అది ఎమ్మటి ఏమైంది 180కి పోద్ది. ఎందుకు అంటే ఆందోళన, నాకు జబ్బు ఉంది, నాకు రోగం ఉంది. మళ్ళీ ఏమంటాడు డాక్టరు, నువ్వు సచ్చిందాక మందులు వాడాలి, లేకపోతే ఈ జబ్బు పోదు. నువ్వు ఎప్పుడు మందులు బంద్ చేస్తే అప్పుడు మళ్ళీ జబ్బు ఎక్కువైంది. కాబట్టి షుగర్ వ్యాధికి మందులు లేవు, అది నయమనే వ్యాధి కాదు. కాబట్టి నీ జీవితకాలం అంతా నీవు మందులు వాడాలి అనగానే ఇదే మన ఆలోచనలో, మన మనసులో తిరుగుతూ తిరుగుతూ ఇంకా మనిషిని క్షీణింపజేస్తుంది. కానీ నాకు ఏ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ రోగం ఉన్నా, నా కొరకు రక్తము కార్చిన, నా కొరకు దెబ్బలు తిన్న, నా రోగముల కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నా రోగములను తాను భరించాడు, నాకుగా ఏ రోగము రాదు అని ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో అప్పుడు మన జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. కానీ మనము ఈ ఆలోచనలోనికి రాకుండా ఎప్పుడైతే డాక్టర్ నీకు జబ్బు ఉన్నది అంటాడో వెంటనే మన జీవితంలో, మన మనసులో ఆందోళన ప్రారంభమవుతుంది. ఇది శారీరకమైనటువంటి ఆందోళన, సమాధానము లేని స్థితి. రెండవది మన యొక్క జీవితంలో సమాధానము. మన జీవితంలో సమాధానము కలిగి ఉండాలంటే మన జీవితంలో సమాధానం అనేటువంటిది ఉండదు. మీరు గమనించండి, మీరు టౌన్లలో ఉంటారు కాబట్టి మీకు తెలియదు. పల్లెటూర్లలోకి వెళితే అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఉదయాన్నే తెల్లవారుజామున 4:30-5 గంటలకు లేస్తాడు, 10 గంటల వరకు అడుక్కుంటాడు. 10 గంటలకు ఈ వ్యవసాయ పనులకు అందరూ వెళ్తారు కాబట్టి ఇళ్ళల్లో ఎవరు ఉండరు. ఆ అడుక్కునే వ్యక్తి ఒక చెట్టు కింద మంచి సాప దుప్పటం వేసుకొని మంచిగా పడుకొని ఒక రేడియో చెవికాడ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని హాయిగా రేడియో వింటూ ఉంటాడు. అతని జీవితంలో ఏమైనా ఆందోళన ఉందా? సమాధానం లేని స్థితి ఉందా? ఏమీ లేదు. ఒక సీకు లేదు, ఒక చింత లేదు. హాయిగా ఆ దుప్పటి వేసుకుంటాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, చెవికాడ చిన్న రేడియో పెట్టుకుంటాడు, పాటలు వినుకుంటా పండుకుంటాడు. మళ్ళీ సాయంత్రం 6-7 కాగానే మళ్ళీ ఊళ్ళోకి వెళ్తాడు, అడుక్కుంటాడు, నైట్ ఎక్కడో అక్కడ పడుకుంటాడు. కానీ మనకు మన పక్క వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారంటే నేనెప్పుడు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు మంచి చీర కొనుక్కున్నారంటే నేనెప్పుడు ఆ చీరే కొనుక్కోవాలి, వాళ్ళకు వాషింగ్ మిషన్ ఉందంటే నేనెప్పుడు కొనుక్కోవాలి. ఈ ఆలోచన ఆందోళనే కానీ నేను నమ్ముకున్న దేవుడు ఏ సమయంలో నాకు ఏది అవసరమో అది ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో, నమ్మకముతో దేవుని మీద మనం జీవించలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో నెమ్మది, సమాధానం అనేటువంటిది లేకుండా ఉంటుంది. నేను లంకపల్లిలో పనిచేసినప్పుడు జనవరి నెలలో కోత పండగ ఏర్పాటు చేశాం. కోత పండగ ఏర్పాటు చేసి ఒక 2 రోజులు ఉజ్జీవ కూటాలు పెట్టాలని ఏర్పాటు చేసి మొత్తం ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన తర్వాత
మా అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. మా అమ్మాయి యుక్త వయసుకు వచ్చి స్నానం చేపించే రోజు కోత పండగ రెండు ఒకేసారి వచ్చినాయి. ఫంక్షన్ చేయాలి, కోత పండగ చేయాలి. చాలామంది సంఘస్థులు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు పాప ఫంక్షన్ చేయాలి, కోత పండగ చేయాలి, రెండు చేయాలి కష్టం కాబట్టి మీ పాప ఫంక్షన్ చేయండి, కోత పండగ ఇంకొక వారం పెట్టుకుందామని. నేను అన్న రెండు చేస్తా అన్న. ఎట్లా చేస్తారు అయ్యగారు? ఉజ్జీవ కూటాలకు డబ్బులు కావాలి, మీ పాప ఫంక్షన్కు డబ్బులు కావాలి, ఇన్ని డబ్బులు ఏడదెత్తరా అన్న. నేను అన్నాను ఇవన్నీ చేయడానికి దేవునికి తెలుసు ఏం చేయాలో, ఆయనే ఇస్తాడు, మీరేం తొందరపడవాకండి, ప్రార్థన చేయండి అన్నాను. రెండు రోజులకు ఉజ్జీవ కూటాలు స్టార్ట్ కావాలి. ఇంటి ముందు మంచం వేసుకొని పడుకున్నా. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు, సంఘ పెద్దలు. ఏంటయ్య గారు మీకు ఇంత కూడా చింత లేకుండా బండుకుర్రు, రేపు ఉజ్జీవ కూటాలు అవన్నీ ఏర్పాట్లు అయినాయి అన్నారు. దేవుడు అన్నీ ఏర్పాటు చేస్తాడు, ఏం తొందర లేదన్నా. ఆ సాయంత్రం ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, 20,000 రూపాయలు పట్టుకొని వచ్చి, అయ్యగారు మీ దగ్గర ఉంచండి, నేను 15 రోజుల తర్వాత మీ దగ్గర తీసుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నా. ఉజ్జీవ కూటాలకు డబ్బులు కావాలి, పాప ఫంక్షన్కు డబ్బులు కావాలి. 20,000 తీసుకొని వచ్చాడు, 15 రోజుల తర్వాత తీసుకుంటా, ఈ 20,000 మీ దగ్గర ఉంచండి అన్నాడు. ఇంట్లో పెట్టినా. తెల్లారి ఇంకొక ఆమె వచ్చింది సంఘంలో. ఆమె వచ్చి ఆమె ఒక 15,000 తెచ్చి, అయ్యగారు ఈ మీ దగ్గర ఉంచండి, నేను ఒక 15 రోజుల తర్వాత తీసుకుంటా అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకున్నాం. ఈ 35,000 రూపాయలు ఉజ్జీవ కూటం జరిగింది, పాప ఫంక్షన్ జరిగింది, రెండూ అయిపోయినాయి. కోత పండగ అయిపోయింది, ఉజ్జీవ కూటాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సాయంత్రం మళ్ళీ 6 గంటల సమయంలో మళ్ళీ మంచం వేసుకొని పడుకున్నా. ఆయక ఎవరైతే ఎట్లా చేస్తావు అయ్యగారు వాయిదా వేసుకోండి అన్నారో వాళ్ళే వచ్చి అంటున్నారు, అయ్యగారు మీది గుండె కాదు, మీది రాయి. దేవుని బిడ్డ, మనము మనకున్నటువంటి అవసరత ఏ సమయంలో ఏ విధంగా తీర్చాలో మన దేవునికి తెలుసు. దానిని గురించి మనం ఆందోళన పడవలసిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఏ పరిస్థితిలో ఎలాంటి స్థితిలో ఏ అవసరం కావాలో దేవునికి తెలుసు. నేను గనక మా పాప యొక్క ఆ ఫంక్షన్ కొరకు దేవుని యొక్క పనిని వాయిదా వేస్తే దేవుడు దానిని సరిగా జరగనీయడు. మన పని కొరకు, మన అవసరత కొరకు దేవుని పనిని వాయిదా వేయటం కానీ, దేవుని పనిని నిర్లక్ష్యము చేయటం కానీ చేస్తే దేవుడు ఒప్పుకోడు. అట్టని ఫంక్షన్ చేయకుంటుంటే ఏమంటారు, ఏమంటారు ఈ అయ్యగారు ఎంత పీసోడు, ఒక్క పిల్ల, ఆ ఒక్క పిల్ల ఫంక్షన్ చేయకోకుండా చూడు ఎట్టున్నాడు అంటారు. లోకానికి భయపడాలి, మనము చేయాలి. దేవునికి భయపడాలి, మనొక కార్యాలు జరిగించాలి. మనము దేవుని మీద భారము వేయాలి. అందుకని దేవుడు చెప్పారు, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని బిడ్డ, మనము మన యొక్క జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము అనేది మన జీవితంలో అవసరము. మన ఏ పరిస్థితిలో ఉన్నా ఆందోళన చెందకోకుండా ఉండటమే శాంతి సమాధానము. మన యొక్క శారీరకంగా కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మనము నెమ్మది కలిగి జీవించడమే సమాధానము. మన జీవితంలో ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవించడమే సమాధానము. ఆ జీవితాన్ని జీవించడానికి మనము అలవర్చుకోవాలి. రెండవ విషయము, ఇద్దరు వ్యక్తుల మధ్య,
ఉండేటువంటిది సరి అయిన సంబంధము, సరి అయిన అవగాహన, సమాధానము. ఇద్దరు వ్యక్తుల మధ్య సరి అయినటువంటి అవగాహన, సరి అయిన సంబంధం లేకపోతే ఇద్దరి మధ్య సమాధానము ఉండదు. సమాధానము లేకపోతే, సమాధానము ఉన్నట్లయితే కలవగానే బాగున్నారా అని మాట్లాడుకుంటాం. సమాధానం లేకపోతే ఇటు వస్తంటే మనం ఇటు పోతాం. ఒక వ్యక్తి ఇటు వస్తారనుకో, వాళ్లకు మనకు మాటలు లేవు, మనం ఏం చేస్తాం? ఎదురు పడితే ఎలా మాట్లాడాలో అని ఇటు వెళ్ళిపోతాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి జీవిత విధానం, సమాధానము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, న్యాయాధిపతుల గ్రంథము 25వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 25వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం పన్నెండవ అధ్యాయం 25వ వచనంలో పదమూడు 25 మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎఫ్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. ఇక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య సమాధానము లేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవా ఆత్మ జోర్యాకును ఎఫ్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. అనగా దేవుని ఆత్మ ఇక్కడ ఈ వ్యక్తి మీదకి లేపటానికి దేవుని ఆత్మ లేస్తూ ఉంది. ఎందుకు దేవుడు జోర్యాకు ఆ విధమైనటువంటి మనసును ఇచ్చాడు అంటే, వారికి దేవుని యొక్క బిడ్డలను శ్రమ పెట్టడానికి, వారి జీవితంలో ఆందోళన కలిగించడానికి, వారి జీవితంలో సమాధానము లేని స్థితిని కలిగించడానికి వారు ప్రేరేపింపబడుతున్నారు కాబట్టి జోరియా ఆత్మ వారి మీదికి లేచినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలు మనము, దేవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, కానీ దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో సమాధానము లేనటువంటి పరిస్థితిని కలగజేస్తారో వారి మీదకి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధన, అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు ఎప్పుడు మన జీవితములో దేవుని యొక్క సమాధానము కలు ఉంటూ ఉంటుందంటే, అక్కడ అంటాడు అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఉన్నాడు కాబట్టి నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను. మనం దేవుని యందు ఆసక్తి ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క నిబంధన అనేటువంటి, సమాధానం అనేటువంటి నిబంధన దేవుడు మనతో ఏర్పాటు చేసుకుంటాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని యెడల ఆసక్తి కలిగినటువంటి వారముగా మనము ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు,
సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటామో, దేవుడు అంటున్నాడు పర్వతములు తొలగిపోయిన కానీ మెట్టలు తత్తరిలిన కానీ నా కృప నిన్ను విడిచిపోదు, నా యొక్క కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుని బిడ్డలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు మనము ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, భూమి ఆకాశములు తలక్రిందులు కావచ్చు, మనము దేవుని దగ్గర దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నా సమాధాన నిబంధన తొలగిపోదు. మనము దేవునిలో ఉన్నప్పుడు, మనము యేసుక్రీస్తు ప్రభువులో ఉంటున్నప్పుడు ఆ సమాధాన నిబంధన అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అది మనకు అనుకూలమైన కావచ్చు, ప్రతికూలమైన కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, దేవుడు అంటున్నాడు నా సమాధాన నిబంధన తొలగిపోదు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, మన యొక్క జీవితంలో ఆ సమాధానము మనము కలిగి ఉండాలి అంటే దేవునిలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనము దేవునిలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు సమాధానము, దేవుని సమాధానము మనతో ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వెంట మనము యేసుక్రీస్తు ప్రభువారు మనలో మన ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన సమాధానము కూడా మనతో ఉంటుంది. అయితే దేవుడు మనతో ఆ సమాధాన నిబంధన చేస్తానని వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు. లేవ్యకాండములో మనం గమనించినట్లయితే లేవ్యకాండము 26వ అధ్యాయము, లేవ్యకాండము 26వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ దేవుడు అంటున్నాడు మీకు నేను నిబంధన స్థాపించదను అంటున్నాడు. 9వ వచనం చివరి భాగంలో నేను చేసిన నిబంధన స్థాపించదను అనగా ఇక్కడ ఆయన యొక్క మన పొలములలో, మన యొక్క కష్టములో, మన యొక్క బాధల్లో, మన యొక్క పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉన్నా కానీ మనకు క్షేమాన్ని, నిబంధనను కలుగజేస్తానంటున్నాడు. 6వ వచనంలో ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. అనగా ఏ పరిస్థితి అయినా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఖడ్గాలనేటువంటివి, బాధలు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి, ఇతరులతో సమస్యలు అనేటువంటివి ఇవేవి కూడా నీకు రానియ్యను. నీవు క్షేమంగా పడుకుంటావు, పడుకునేటప్పుడు దేనిని గురించి కూడా నీవు భయపడవు. ఎందుకు అంటే నేను నీకు సమాధానాన్ని కలగజేస్తాను, ఆ నిబంధన నీతో చేస్తాను అని దేవుడు అంటున్నాడు. అయితే ఈ సమాధాన నిబంధన మనతో చేయడానికి మనం చేయవలసిన పనులు ఏంటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, మన యొక్క శరీరంలో కానీ, మనతో పాటు ఉన్నటువంటి వారితో ఈ సమాధాన నిబంధన దేవుడు మనతో చేయడానికి మనము ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎప్పుడో 700 సంవత్సరాలకు ముందే దేవుడు ఆయనను గురించి చెప్పుకున్నాడు. మనం చూస్తాము, మనం క్రిస్మస్ పండుగ రోజు చదువుకునేటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము ఆ వాక్య భాగాన్ని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యగు అధిపతి. ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా భక్తుడు యేసుక్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలకు ముందు రాసినటువంటి మాటలు ఇవి. యేసు ప్రభు జన్మించడానికి ముందు 700 సంవత్సరాలకు ముందు రాసిన మాట ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టెను అంటే, పుట్టెను అంటే అయిపోయింది, పుట్టబోతున్నాడు. పుట్టుచున్నాడు అంటే ప్రజెంట్ టెన్స్, జరిగేటువంటిది, ప్రస్తుతం జరిగేటువంటిది, వర్తమానం. పుట్టెను అంటే అయిపోయింది. 700 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు వారి జననాన్ని గురించి యెషయా తెలియజేస్తున్నాడు. ఆ పుట్టినటువంటి శిశువు ఎట్లుంటాడంటే, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి అధిపతి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉంటామో, ఆయన సమాధానానికి అధిపతి కాబట్టి మన జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లోనే ఉండవచ్చు, ఎలాంటి స్థితిలోనైనా ఉండవచ్చు, కానీ సమాధానానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన జీవితము సమాధానముతో ఉంటుంది. యేసు ప్రభువారిని కలిగి ఉండకోకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మనము లక్ష్యం ఉంచినప్పుడు, మనము మనసు ఉంచినప్పుడు మన జీవితంలో సమాధానం ఉండదు. మన జీవితంలో సమాధానము ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువును మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనులో వాని నీవు పూర్ణశాంత గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవరి మనసు యేసు క్రీస్తు ప్రభువు మీద ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని క్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటున్నాడు. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరి మనసులో క్రీస్తు ప్రభువుకు స్థానం ఉంటుందో, ఎవరి మనసులో క్రీస్తు ప్రభువారు ఉంటారో వారికి పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము ఉంటుంది. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు లేనంతసేపు, యేసుక్రీస్తు ప్రభువుకు మనం పూర్తి స్థానము మన యొక్క హృదయములో, మన యొక్క జీవితములో ఇవ్వనంతసేపు మన జీవితములో శాంతి సమాధానము ఉండదు. మనము ఎప్పుడైతే సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువు మీద మనం ఆనుకుంటామో, యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలోనికి, మన హృదయంలోనికి పూర్తిగా చేర్చుకుంటామో, మన జీవితంలో శాంతి సమాధానము. దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి చేర్చుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఉన్నాడా? ఉంటే మన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది అనేటువంటిది ఉన్నదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, సమాధాన కర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడైయుండునుగాక. సమాధాన కర్తయగు ప్రభువే తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక.
సమాధానానికి కర్త అయినటువంటి క్రీస్తు ప్రభు. ఎల్లప్పుడూ మనకు జీవితంలో సమాధానము ఇవ్వాలి అంటే ఆయనను మన జీవితంలోనికి చేర్చుకోవలసిన వారమై ఉంటున్నాం. సమాధానానికి మూల ఆధారము యేసు క్రీస్తు ప్రభు మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ సమాధానానికి మూల ఆధారము ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యేసు క్రీస్తు ప్రభువును మన జీవితంలోనికి మనము చేర్చుకున్నట్లయితే మన జీవితంలో ఆ సమాధానము ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క మన యొక్క జీవితంలో ఈ సమాధానము కొరకు సువార్తలో ఉన్నటువంటి మూల సూత్రాలని మనం అవలంబించాలి. దేవుని యొక్క సమాధానము, క్రీస్తు ప్రభు యొక్క సమాధానము మన జీవితంలోనికి రావాలి అంటే మనము ఈ సువార్తల్లో ఉన్నటువంటి మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడే క్రీస్తు సమాధానము మనకు వస్తూ ఉంటుంది. ఏంటి ఆ యొక్క సువార్తల్లో ఉన్నటువంటి మూల సూత్రాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము యోహాను సువార్త 14:6 మనం గమనించినట్లయితే యోహాను సువార్త యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సువార్తల్లో ఉన్నటువంటి మూల సూత్రము మన జీవితంలో సమాధానం పొందుకోవాలి అంటే సువార్తలలో ఉన్నటువంటి మూల సూత్రాలు ఏంటంటే ఒకటి, ఆ సమాధానానికి మూల కారకుడు యేసుక్రీస్తు ప్రభువు అని మాత్రము మనం ఒప్పుకోవాలి. అదే మాట క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఆ మూల సూత్రము ఏంటి అంటే యేసు ప్రభు మాత్రమే మనకు సమాధానానికి ఇవ్వడానికి, మనం సమాధానాన్ని పొందుకోవడానికి మార్గము యేసు ప్రభు మాత్రమే అని మనము ఒప్పుకోవలసిన వారమై ఉంటున్నాం. రెండవది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పునదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది మనకు సాధ్యమా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో మనం గనక మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే సాధ్యమే. ఎందుకనకంటే యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట మనందరికీ తెలుసు. ఆయనను కొడుతున్నా, హింసిస్తున్నా, సిలువలో వేలాడదీస్తున్నా, అన్ని రకాలుగా అవమానించినా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. అదే మాట క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడక మునుపు చెప్తున్నాడు. మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదే సువార్తలలో ఉన్నటువంటి మూల సూత్రము. మన జీవితంలో మనము సమాధానాన్ని పొందుకోవాలంటే మొదటిది యేసు క్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి మన జీవితంలోనికి చేర్చుకోవాలి. రెండవది మన శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితంలో సమాధానము ఉంటుందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మరి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 57 మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 57 21:21
భక్తి ఈనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింప నేరదు, అది నిమ్మలింప నేరదు, దాని జనములు దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తిహీనులు కదులుస్తున్న సముద్రము వంటి వారు. సముద్రం ఎప్పుడన్నా నిమ్మలంగా ఉంటుందా? ఉంటుందా అండి? నువ్వు ఉండవన్నా ఉండదు. అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, ఎప్పుడు అలలతో ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు నీళ్లు అలలతో బయటికి వస్తూ ఉంటాయి, లోనకు వెళుతూ ఉంటాయి. ఆ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి మురికి బయటికి వస్తూ ఉంటుంది, లోనకు పోతూ ఉంటుంది. సముద్రం యొక్క పరిస్థితి అది. అదేవిధంగా దుష్టుల యొక్క జీవితంలో కూడా అదేవిధంగా నెమ్మది అనేది ఉండదు. సముద్రము ఏ విధంగా నిత్యము కదులుతూ దానిలో ఉన్నటువంటి మలినాన్ని బయటికి తీసుకొని వస్తూ అది ఉంటుందో అదేవిధంగా భక్తిహీనుల యొక్క జీవితము ఉంటూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనము దుష్టత్వములో ఉన్నప్పుడు మన జీవితంలో నెమ్మది సమాధానము అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో చేర్చుకొని, యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో చేర్చుకొని మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థించి మనము మన యొక్క శత్రువులను మనం ప్రేమించగలిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకుంటాయనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్తలో మనం చూస్తాము, లూకా సువార్త 9:10-11 మనం గమనించినట్లయితే అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదాను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచెను. దేవుని బిడ్డలను మనము, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నట్టు మనము సువార్తలలో ఉన్నటువంటి ఈ మూల అంశాలను మనం చేయాలని దేవుడు చెబుతుంటే అందులో ఇంకొక విషయము ఏంటంటే వారిని తీసుకుపోయి చెబుతున్నాడు ప్రభువారు. ఏంటి అంటే దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు, తర్వాత స్వస్థ కావలసిన వారిని స్వస్థపరుస్తూ. మనము కూడా ఆయన బిడ్డలమైన మనము ఈ సువార్త మూల ఆధారాలు ఏవైతే ఉన్నావో వాటిని అలవర్చుకోవటంలో మనము దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులకు తెలియజేయాలి. యేసు ప్రభు యొక్క సువార్తను ఇతరులకు తెలియజేయాలి. అవసరతలు ఉన్నటువంటి వారికి అవసరతలను తీర్చాలి. ఎప్పుడైతే ఈ కార్యాలను మనం చేయగలుగుతామో దేవుని యొక్క సమాధానము మన జీవితంలో ఉంటూ ఉంటుంది. ఈ సమాధానానికి మూల కారణాలు అయినటువంటి సూత్రాలు అయినటువంటి సువార్తలు ఉన్నటువంటి సూత్రాలు, ఒకటి మార్గము సత్యము జీవమై ఉన్న క్రీస్తు ప్రభువును మనము కలిగి ఉండాలి. మన శత్రువులను మనం ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. రోగులను స్వస్థపరచాలి. ఇవి ఏవైతే ఈ సువార్త మూలాధారాలు అయి ఉంటున్నాయో వీటిని మనం అవలంబించినప్పుడు దేవుని సమాధానం మనం పొందుకుంటాం. ఇవి చేయలేకపోతే యెషయా గ్రంథంలో చెప్పిన రీతిగా దుష్టులు ఎప్పుడు కూడా కదిలేటువంటి సముద్రం వలె ఉంటారు. వారి జీవితంలో నెమ్మది ఉండదు. దేవుని బిడ్డ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సువార్త సమాధానానికి మూల ఆధారాలేంటి? ఈ సువార్తలు ఉన్నటువంటి మూలాలను మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఈ సమాధానము కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు, ఈ సమాధానాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడుతున్నప్పుడు మన యొక్క జీవితంలో కొన్ని ఆందోళనలు,
కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని మనము వాటి నుండి బయటపడడానికి ఆ రక్షకుడు మనకు సహాయం చేస్తాడు. ఏ విధంగా మనము ఈ విధంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు, మనము దేవుణ్ణి కలిగి ఆయనను వెంబడిస్తూ ఆయన మన హృదయాల్లో కలిగి మనం ఉంటున్నప్పుడు, ఆ జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటి నుండి విడిపించేటువంటి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు మనతో ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తాము, యెషయా గ్రంథము 53:3 మనం గమనించినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. మన జీవితంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు వీటిని అనుభవించారు. ఆయన మన కోసము తృణీకరింపబడిన వాడయ్యాడు, మన కోసము విసర్జింపబడిన వాడయ్యాడు, మన కోసము వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, మనుషులు చూడనలేవనేవాడుగా, తృణీకరింపబడిన వాడుగా, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. మనము నమ్ముకున్నటువంటి క్రీస్తు ప్రభు ఈ విధంగా ఉన్నప్పుడు, మన జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనము అనుభవించడంలో తప్పు లేదు. మనం వాటిని అనుభవించినప్పుడు వాటి యొక్క వాటి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు వీటన్నిటిని అనుభవించి ఆ రక్షణ కార్యాన్ని మనకు చూపించాడు. మనము కూడా ఈ లోకములో సమాధానము కలిగి ఉండాలి అంటే మనము దేవుని యొక్క బిడ్డలమైన మనము ఆయన ఏ విధంగా ఆ విధంగా వాటన్నిటిని అనుభవించి తండ్రి ప్రేమను పొందుకొని ఈ లోకానికి రక్షణను అనుగ్రహించాడు ఆయన బిడ్డలంటే మనము కూడా క్రీస్తు ప్రభువు కొరకు ఇలాంటి బాధలను, నిందలను అనుభవించినప్పుడు వీటి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలను క్రీస్తు ప్రభువారు మనకు ఇస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీటిని జరిగించడానికి మన యొక్క దృష్టి అంతా కూడా, మన యొక్క కేంద్రీకత అంతా కూడా క్రీస్తు ప్రభు మీదనే ఉండాలి. ఆ క్రీస్తు ప్రభు మీద ఉన్నప్పుడు మనము మన యొక్క జీవితంలో ఈ సమాధానము ద్వారా విజయోత్సవాన్ని మనం పొందుకోవడానికి వీలుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 14:22 నుండి మీరు చాలు 33 వరకు మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చదువుకోండి. దానిలో నుండి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 14:22 నుండి 33 అక్కడ జరిగినటువంటి కార్యము ఏంటి అంటే, అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క ఆ శిష్యులను, మీరు ముందుగా వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని వారిని పంపించాడు. పంపించిన తర్వాత వారు వెళుతూ ఉన్నప్పుడు వారు వెళ్ళేటువంటి పడవ మీదకి ఆయన నీ సముద్రము వారి మీదకి వస్తూ ఉంటుంది. వచ్చే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దూరము నుండి వారు చూసి వారు ఆందోళన పొందుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అని వారు గుర్తించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని వారు, యేసుక్రీస్తు ప్రభువుతో అన్ని సంవత్సరాలు జీవించినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నప్పుడు వారు యేసు ప్రభు అని గుర్తించకోకుండా వారు ఉంటూ ఉంటున్నారు. దేవుని బిడ్డ వంటి మనము జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభువును గుర్తించకుండా వాళ్ళు అంటున్నారు ఏదో ఒక భూతము, ఏదో ఒక దయ్యము మన మీదికి వస్తుంది. వారు నడి సముద్రంలో ఉన్నారు, తప్పించుకొని పోదామంటే పోయే పరిస్థితి లేదు, యేసు ప్రభువును గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వారి జీవితంలో ఆందోళన, ఏం చేయాలి? నడి సముద్రంలో ఉన్నాం, ఎదురుగా
భూతం వస్తుంది, ఏం చేయాలి చెప్పండి? మీరు రాత్రి ఒక్కళ్ళే నడుచుకుంటూ పోతున్నారు, పక్కన ఆకులు గలగల శబ్దమైనవి, ఏం చేస్తారు? శరీరం మీద రోమాలు నిక్కబొడిసి, అమ్మ ఏదో వచ్చింది, పక్కన ఎవరు లేరు, ఇక నా పని అయిపోయింది. శిష్యుల యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మీరు ముందుగా బండి, నేను తర్వాత వస్తానన్నాడు. వస్తానన్న ప్రభు మాట ప్రకారము వస్తూ ఉంటే వారు అనుకుంటున్నారు భూతం వస్తుంది. యేసు ప్రభువారు దగ్గరికి వచ్చాడు, భయపడబాకండి, నేను మీ క్రీస్తును అని చెప్పిన నమ్మకము లేదు. పేతురు నమ్మకోకుండా, నిజంగా నువ్వు క్రీస్తు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టు చెయ్యి. అది అడిగే కోరికేనా? అడిగే కోరికేనా? కాదు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు కాబట్టి నేను కూడా నీళ్ళ మీద నడవాలి అని అనుకున్నాడు. చివరికి ఏమైంది? మునిగిపోయాడు. దేవుని బిడ్డ, మనము యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో, మన యొక్క ఆందోళనలో, మన యొక్క ఇబ్బందుల్లో, మన కష్టాల్లో మనం క్రీస్తు ప్రభువును గుర్తించగలుగుతున్నామా? శిష్యులు అన్ని దినాలు క్రీస్తు ప్రభువుతో ఉన్నారు, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే ఏమనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారు, దయ్యం అనుకుంటున్నారు, క్రీస్తు ప్రభువును గుర్తించలేకపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మనము కూడా క్రీస్తు ప్రభువుతో ఉన్నట్టు మనము మన జీవితంలో ఆందోళన, యేసు క్రీస్తు ప్రభువును ఇంకా మన జీవితంలో గుర్తించలేక ఆందోళన భయము చెందుతూ ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును గుర్తించి మన జీవితంలో నుండి భయాలు ఆందోళనలు తీసివేసుకొని క్రీస్తు ప్రభువులో మనం జీవించాలి. ఆ సమాధానాన్ని, ఆ శాంతిని దేవుడు మనకు ఇవ్వడానికే వచ్చాడు. ఆ శాంతి సమాధానాలకు కర్త అయినటువంటి క్రీస్తు ప్రభువును మనము మన జీవితంలో ఉంచుకోవలసిన వారమై ఉంటున్నాము. మొట్టమొదట మన సమాధానానికి మూల ఆధారము క్రీస్తు ప్రభు అని మనము గుర్తించాలి. సమాధానానికి మూల కారకాలు, సువార్తలో ఉన్నటువంటి మూల సూత్రాలు ఏవైతే ఉన్నావో వాటిని మన జీవితంలో అలవర్చుకోవాలి. మన జీవితంలో మనకు ఆ రక్షకుడని క్రీస్తు ప్రభు మాత్రమే సహాయము చేయగలడు అని మనం గుర్తించాలి. ఇవన్నీ చేసేటువంటి క్రీస్తు ప్రభువును మనం గుర్తించగలిగిన వారముగా ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానాన్ని పొందుకొని ఈ లోకములో జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. కొద్ది నిమిషాలు మౌనముగా మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన విధానము, సమాధానానికి మూల ఆధారము క్రీస్తు ప్రభు అని మనం తెలుసుకున్నాము. మన యొక్క జీవితంలో సమాధానము కలిగి ఉండాలంటే సువార్తలో ఉన్నటువంటి మూల సూత్రాలని మనం అవలంబించాలని, అలవర్చుకోవాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానము కొరకు మన జీవితంలో వచ్చేటువంటి తొందరలకు క్రీస్తు ప్రభు మాత్రమే సహాయం చేయగలరని మనం గుర్తెరిగాం. మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన అంతా కూడా ఎప్పుడు యేసు ప్రభు మీద ఉన్నట్లయితే ఈ శాంతి కొరకు వచ్చేటువంటి ప్రతి ఆటంకాన్ని క్రీస్తు ప్రభు వారు విచ్ఛిన్నం చేసి మన జీవితంలో సమాధానాన్ని ఇవ్వగలడు. అట్టి సమాధానాన్ని పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు, కొద్ది నిమిషాలు మన జీవితంలో మనల్ని మనము ఆలోచన చేసుకుందాం. కొద్ది నిమిషాలు, ఇంతవరకు మన జీవితంలో ఆ శాంతి సమాధానము లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా సమాధానానికి మూలకర్త అయినటువంటి క్రీస్తు ప్రభువును, సువార్తలో మూల సూత్రాలంటి వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు ప్రభువులు మనల్ని మనము ఆలోచన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు నిన్ను కాచి కాపాడి ఉంటూ ఉంటుండగా ఆయన యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి మనము ఏ విధంగా ప్రభువులో సిద్ధపడి ఉంటున్నాం? జ్ఞాపకం చేసుకుందాము.
దేవుని కొరకు జీవించే వారముగా, దేవుని సమాధానాన్ని పొందుకునే వారముగా క్రీస్తు ప్రభువులో మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి కాచితివి నిలువెల్ల గోరపు విషమే నయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, నిలువెల్ల గోరపు విషమే నయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపం కడిగావులే విషం విరిశావులే, పాపం కడిగావులే విషం విరిశావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. అవును, దేవుడు ఇంతకాలం మనల్ని కాచి కాపాడాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న కానీ నిలువెల్ల విషయం ఉన్నటువంటి సర్పంలాగా జీవించాం. ఆయన క్రీస్తు ప్రభు నిన్ను తన రక్తం చేత కడిగి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క సమాధానాన్ని పొందుకొని మన యొక్క జీవితంలో మనతో కలిసి ఉన్నటువంటి వారితో కలిసి సమాధానంతో కలిసి జీవించటకు తీర్మానం చేసుకుందాం. ప్రభువ ప్రేమగల తండ్రి, మీకే వందనాలు స్తుతులు. మా ప్రభువ, మా సమాధానానికి మూల కారణమైన దేవా, మా జీవితంలో మా తోటి వారితో కలిసి సమాధానముగా కలిసి జీవించి ఈ లోకములో మీ సమాధానాన్ని అందరికీ చూపించే బిడలముగా సాధనలుగా ఉండునట్లు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా నీ నామగానం, యేసయ్యా నీ నామగానం, నీ పాడేదా జీవితాంతం, యేసయ్యా నీ నామగానం, నీ పాడేదా జీవితాంతం. శోధన వేదన పాదలు కలిగిన, శోధన వేదన పాదలు కలిగిన, నీ పాడేదా శాంతి గీతం, నీ పాడేదా.
పాడేదా శాంతి